సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 4 ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా చక్కటి అంశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఫిబ్రవరి 4వ తేదీ 1960లో శ్రీ సాయి కరుణ అనే అద్భుతమైన పుస్తకం విడుదలైందండి. దీన్ని ఎవరు రచించారంటే శ్రీ బాపట్ల హనుమంతరావు గారు, శ్రీ సాయి ఆస్థాన కవి. మరి బివి నరసింహస్వామీజీ వారు రచించిన పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలని తెలుగులో అందించిన మహానుభావుడు. ఏమి నిన్ను ఉపేక్షించనా అని పేరుతోటి, శ్రీ సాయిబాబా అభయప్రదానాలు అని పేరుతోటి ఆయన అనువదించడం జరిగింది. వీరిది చెరువు గ్రామం బాపట్ల దగ్గర. ఇప్పటికీ పుస్తకం లభ్యమవుతుంది. కావాల్సిన వాళ్ళు తప్పకుండా, వీరి కుమారులు శ్రీ బాపట్ల వెంకటేశ్వర స్వామి గారు చెరువు గ్రామంలోనే ఉంటున్నారు, వారిని సంప్రదించి ఈ పుస్తకం తప్పకుండా తెప్పించుకొని శ్రీ సాయి కరణ చదువుకోగలరు. వీరు ప్రతిష్ఠించిన విగ్రహం కూడా వారి ఇంట్లోనే ఉంది, బాపట్ల చెరువు గ్రామం దగ్గర. తప్పక దర్శించగలరు. ఇక ఫిబ్రవరి 4వ తేదీ 1981కి సాయిలీల మ్యాగజైన్కి సరోజిని మూలే అనామ చక్కటి అనుభవం చెప్పిందండి. ఈ సరోజిని మూలే ఎవరంటే కాకా మహాజని కూతురు. మరి కాకా మహాజని కూతుర్ని, మరి కాకా మహాజని సాయి భక్తుడే కదా, మరి వాళ్ళ అమ్మాయిని బాబాగారు ఏమని పిలిచేవారు? మైనా అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? మైనా అని పిలిచేవారు. ఈమెకి భాస్కర్ వినాయక్ మూలేతో వివాహం అయిందండి. ఈమె చక్కగా హార్మోనియం వాయించేది, సాంప్రదాయ సంగీతం మీద చక్కటి అభిరుచి ఉందండి. ఈమె తల్లిదండ్రులు ఇరువురు సాయి భక్తులు అవటం వల్ల ఈమె కూడా సాయి తత్వంలోనే జీవితాన్ని గడిపిందండి. ఈమె చక్కటి అనుభవం చెప్పిందండి. ఏమనంటే, శ్రీరామనవ రోజు బాబా గారు తన ఇంటికి వచ్చిన అనుభవాన్ని సాయిలీల మ్యాగజైన్కి చెప్పింది. ఎలా, సాయిలీల మ్యాగజైన్ వారు నిర్వహించేవాళ్ళు, ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ ఉత్సవ దినాల్లో తన అనుభవాలు స్వయంగా చెప్పింది. ఎవరు? సరోజిని మూలే అనామా. ఈమెని మైనా అని పిలిచారు. బాబాగారు ఏమన్నా ఈమె నా మైనా అని చనువుగా తన వద్ద దగ్గర కూర్చోబెట్టుకునేవారు. ఎవరు? ఈమె కాకా మహాజని కూతురు. సరోజిని మూలే మొట్టమొదటిసారి షిరిడి వచ్చినప్పుడు దగ్గర పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇక తరచుగా ఆ బాలిక షిరిడి వచ్చి సాయిని దర్శించుకునేది. ఎవరితోటి? తండ్రితో వచ్చి ఖచ్చితంగా దర్శించుకునేది. బాబాగారు భక్తుల గృహాలకు వెళ్ళటం అనేది మనకు బాగా తెలిసిన సర్వసాధారణమైన విషయం. ఒకసారి బాబాగారు ఏమన్నారంటే, నేను నీ ఇంటికి వెళ్ళాను కాకా మహాజనితోటి, నేను నీ ఇంటికి వెళ్ళిన ఇంటికి తాళం వేసింది అన్నారు. అనగానే వెంటనే కాకా మహాజని ఇంటికి వెళ్ళి అడిగాడు. అడిగితే భార్య ఏం చెప్పిందంటే, ఏంటి గృహానికి తాళం వేశారా అని ప్రశ్న వేశాడు. ఎవరు? కాకా మహాజని తన భార్యతోటి. ఈ కాకా మహాజని భార్య ఏం చెప్పింటే, రామమందిరానికి వెళ్ళేటప్పుడు తాళం వేశాను అని చెప్పింది. అంటే ఆ తాళం వేసిన సమయంలోనే బాబాగారు వచ్చినట్టుగా మనకి ఈ దృష్టాంతం తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి చక్కటి అనుభవాలు ఆమె సాయిలీల మ్యాగజైన్ వారు నిర్వహించే దినాల్లో తనకు గల అనుభవాల్ని చాలా చెప్పింది. ధన్యురాలు. ఒక రకంగా చెప్పాలంటే సరోజిని మూలే శ్రీరామనవ నాడు సాయి ఇంటికి వచ్చిన విశేషాన్ని కూడా చెప్పింది ఈ పర్వదినాల్లోనే. కాబట్టి ఈ ఫిబ్రవరి 4వ తేదీ సరోజిని మూలే ద్వారా మనం బాబాగారు తన భక్తుల ఇంటికి వస్తారు అన్న విషయాన్ని తప్పక తెలుసుకోవాలి కదా. మరి స్వస్తి.